ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. చంద్రబాబు మొదటిసారిగా చేసిన 5 సంతకాలపై జగన్నాథపురం ఎమ్మెల్యే స్వగృహంలో పెన్షన్దారులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, యూటీఎఫ్ సభ్యులు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు స్వీట్స్ అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటగా మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ శాంక్షన్ దస్త్రాలపై సంతకం చేశారని తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మల్లెపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కోటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే నిలబెట్టుకున్న వ్యక్తి, మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ రోజున ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా 2 సంతకంగా పెట్టి రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా.